हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ये वीडियो लो मैं को 2014 लो रिलीज है ना द पोजेशन ऑफ माइकल किंग अने हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्ना नु। ये वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మూవీ ఓపెనింగ్ సీన్లో డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన మైకల్ కింగ్ అనే వ్యక్తిని చూస్తాము. అలాగే అతని వైఫ్, అతని కూతురు, అలాగే వాళ్ళు పెంచిన కుక్క కూడా పరిచయం అవుతుంది. అలా ఉన్నప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది కొన్ని నెలల తర్వాత. అప్పుడు మనం స్పిరిచువల్ అడ్వైజర్ తో మాట్లాడుతున్న మైకల్ ని చూస్తాము. అప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది, అదేంటంటే ఈ మైకల్ వచ్చేసి గోస్ట్లను అలాగే దేవుడిని కూడా నమ్మడు అని. అలాగే మనకు ఇంకొక విషయం కూడా తెలుస్తుంది, అదేంటంటే మైకల్ వైఫ్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ నుండి చనిపోయి ఉంటుంది. అప్పుడు మైకల్ ఆ స్పిరిచువల్ అడ్వైజర్ అయిన బెవర్లీ అనే ఆమెకు ఒక మాట చెప్తాడు, అదేంటంటే ఈ భూమి మీద గోస్ట్లు కానీ దేవుడు కానీ లేరు, మనుషులు వాళ్లకున్న భయం వల్ల వీటన్నిటిని నమ్ముతున్నారు అంతే. అయితే మీరు వాళ్ల భయాన్ని అడ్డు పెట్టుకుని డబ్బుల్ని సంపాదిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ఆమెకు మైకల్ మాటలు నచ్చక అతన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. అలా ఇంటికి వచ్చిన మైకల్ ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడానికి సిద్ధమవుతాడు. ఇతనికి కెమెరామ్యాన్ గా అతని ఫ్రెండ్ అయిన జోర్డన్ అనే అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ మైకల్ వచ్చేసి గోస్ట్లను నమ్మడు కాబట్టి జనాలకు ఒక ఛాలెంజ్ విసురుతాడు. అదేంటంటే, నేను ఎప్పటికీ కూడా ఈ డెవిల్స్ లను నమ్మను, అయితే మీరు నాకు ఈ డెవిల్స్ ఉన్నాయని నమ్మించడానికి మీ నుండి సాధ్యమవుతుందా, అలాగే మీ ప్రయోగానికి నేను రెడీగా ఉన్నానని ఆన్లైన్ లో ఒక ఛాలెంజ్ వీడియోని అప్లోడ్ చేస్తాడు. అప్పుడు మనకు అతని రూమ్ లో ఉన్న డీమన్లకు సంబంధించిన చాలా వస్తువులు కనిపిస్తాయి. ఇటు ఇంటికి మైకల్ చెల్లెలైన బెత్ వస్తుంది. మైకల్ కూతుర్ని చూసుకోవడానికి ఆమె ఇక్కడికి వచ్చిందని మనకు తెలుస్తుంది. ఇటు మైకల్ ఛాలెంజ్ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల 300 కన్నా ఎక్కువ మెయిల్స్ వచ్చుంటాయి. అప్పుడు మైకల్ అందులో గిబ్సన్ అనే వ్యక్తి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకుని అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడు మైకల్ అతనికి డెవిల్ ఉందని మీరు నమ్మడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు, అప్పుడు అతను మైకల్ కి ఒక స్టోరీ చెప్తాడు. అదేంటంటే, మా ఫాదర్ ఎప్పుడు తాగి వచ్చి నాకు అలాగే మా అమ్మకు చాలా టార్చర్ చేసేవారు. అప్పుడు నేను దేవుడి దగ్గర లెక్కలేనన్ని సార్లు మా నాన్న టార్చర్ ని ఆపమని అడిగాను, అయితే ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత నేను చివరిగా డెవిల్ దగ్గర అడిగాను. అడిగిన ఆ రాత్రినే మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అప్పటి నుండి నేను ఈ డెవిల్ ని నమ్మడానికి స్టార్ట్ చేశాను. డెవిల్ ని పిలవడం చాలా సులభం, అయితే దాన్ని పంపించడం మన నుండి సాధ్యం కాదు అని చెప్తాడు. అలా అతని మాటల్ని విన్న మైకల్ ఇంటికి వచ్చి బ్లాక్ క్యాండిల్స్ ని వెలిగించి కొన్ని విధానాల ప్రకారం డెవిల్స్ లను పిలుస్తాడు. అలాగే నవ్వుకుంటూ తమాషా చేస్తాడు. తర్వాత మైకల్ మెయిల్ వచ్చిన ఇంకొక కపుల్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు కూడా గోస్ట్ హంటర్స్ అయి ఉంటారు. అప్పుడు మైకల్ డెవిల్ ఉందని నన్ను నమ్మించడానికి ఏం చేస్తారని అడిగినప్పుడు, ఆ కపుల్స్ వచ్చేసి ఒక పేపర్ అలాగే ఒక పెన్ ఇచ్చి కళ్ళు క్లోజ్ చేసుకుని నీ మనసులో ఏం కనిపిస్తుందో దాన్ని డ్రా చేయమని చెప్తారు. దాన్ని కూడా తమాషాగా తీసుకున్న మైకల్ సరే అని చెప్పేసి పేపర్ పై ఇష్టం వచ్చినట్టు గీస్తాడు. తర్వాత దాన్ని వాళ్లకు ఇచ్చినప్పుడు అది చూసిన ఆ కపుల్స్ ఒక డీమన్ బుక్ ని తీసి అతని డ్రాయింగ్ వచ్చేసి ఏదైనా డీమన్ కి మ్యాచ్ అవ్వచ్చా అని చెక్ చేస్తారు. అప్పుడు వాళ్లకు కనిపించేదే డాంగోరే అనే భయంకరమైన డీమన్. అప్పుడు వాళ్ళు అతని దేహంపై ఆ డాంగోరే సింబల్ ని రాసి బేస్మెంట్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడు వికారమైన మాస్క్ వేసుకుని వచ్చిన వాళ్ళు మైకల్ పై ఒక భయంకరమైన రిచువల్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే మైకల్ ఆ రిచువల్ షాక్ లోనే ఉంటాడు. ఇక రాత్రి టైంలో అతను నిద్రపోతున్నప్పుడు పీడకలల నుండి మేలుకుంటాడు. అప్పుడు మైకల్ మెయిల్ వచ్చిన మరొక వ్యక్తిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అతను ఫినరల్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే అతను బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తాడని అతని మాటల నుండి మనకు తెలుస్తుంది. అప్పుడు అతను చనిపోయిన వ్యక్తి పళ్ళను తీసి మైకల్ పొట్టకి స్టిచ్ చేస్తాడు. తర్వాత కప్పలోని డిఎంటిని తీసి మైకల్ కి ఇలా చెప్తాడు, వ్యక్తి లేదా ప్రాణులు చనిపోయినప్పుడు వాళ్ల దేహంలో డిఎంటి అనే కెమికల్ డెవలప్ అవుతుంది, అది ఇదే అని చెప్పేసి అతన్ని ఒక శ్మశానానికి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఒక సమాధి దగ్గర అతన్ని పడుకోబెట్టి ఒక రిచువల్ చేయడానికి సిద్ధమవుతాడు. తర్వాత అతను
ఆ డిఎంటి నుండి రెడీ చేసిన ఆ డ్రగ్ ని అతనికి ఇచ్చిన వెంటనే మైకల్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. అదే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళను చూసిన అందరూ ఒక్కో వైపు పారిపోతారు. అప్పుడు కెమెరా లైట్లన్నీ ఆఫ్ చేసిన జోర్డన్ నైట్ విజన్ లో మైకల్ ని వెతుకుతాడు. అప్పుడు అతనికి పొజెస్ స్టేజ్ లో ఉన్న మైకల్ కనిపిస్తాడు. అతను డిమోనిక్ వాయిస్ తో మాట్లాడుతూ కుప్పకూలిపోతాడు. అప్పుడు జోర్డన్ అతన్ని పలకరించినప్పుడు మైకల్ నార్మల్ అవుతాడు. తర్వాత జోర్డన్ అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. వెళ్లిన వెంటనే మైకల్ కి తనతో పాటు ఎవరో ఉన్నారనే ఫీల్ కలుగుతుంది. అలాగే నిద్రపోవడానికి వెళ్తే సరిగ్గా నిద్ర పట్టదు. ఎవరో మాట్లాడుతున్నట్టుగా అతనికి వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ల ముందే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా సరిగ్గా నిద్ర లేకుండా మైకల్ పిచ్చివాడిలా గట్టిగా అరుస్తాడు. అలా మైకల్ తన డాక్యుమెంటరీ ఫిలిం లో తనకు కలుగుతున్న అనుభవాలన్నిటినీ దాంట్లో చెప్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి మైకల్ కూతురైన ఎలి మైకల్ దగ్గరికి వెళ్లి, నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, నాకు పీడకలలు వస్తున్నాయి, అందులో డెవిల్ కూడా కనిపిస్తోంది అని చెప్తుంది. అందుకు మైకల్ తన కూతురికి ధైర్యం చెప్పి, వెళ్లి పడుకో, నీకేమైనా భయం కలిగితే నన్ను గుర్తు చేసుకోమని చెప్తాడు. అందుకు ఎలి, నా కలలో డెవిల్ లాగా కనిపిస్తున్నది మీరే అని చెప్తుంది. ఆ మాటల్ని విన్న మైకల్ కి చాలా షాక్ అవుతుంది. అప్పుడు ఎలి, మన కుక్క కూడా ఎక్కడ కనిపించడం లేదన్నప్పుడు మైకల్ తన కుక్కను వెతకడానికి బయటికి వెళ్తాడు. వెళ్లిన అతనికి ఎలి రూమ్ విండోలో ఒక గోస్ట్ కనిపించి భయపడి తన కూతురు రూమ్ కి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఎలి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా మైకల్ బిహేవియర్ ని చూసిన బెత్ ఏమైందని అడుగుతుంది. అందుకు మైకల్, నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని చెప్తాడు. అప్పుడు బెత్ మైకల్ పడుకోవాలని చెప్పేసి కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ను ఇచ్చి పంపిస్తుంది. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మైకల్ సరిగ్గా నిద్ర లేకుండా అన్ని రూమ్స్ లకు తనకు తెలియకున్నట్టుగానే వెళ్తూ ఉంటాడు. అప్పుడు మనకు అతని ఫేస్ లో జరుగుతున్న చేంజెస్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మైకల్ తనకేమైందని ఆలోచిస్తూ డెవిల్ తోనే కమ్యూనికేట్ చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు మైకల్, ఈ భూమి మీద డెవిల్స్, గోస్ట్లు, ఈవిల్ స్పిరిట్లు ఉన్నాయని నేను నిజంగానే నమ్ముతున్నాను, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళు అని అడిగినప్పుడు టీవీ స్క్రీన్ ద్వారానే బయటికి వచ్చిన డీమన్ మైకల్ తో మాట్లాడుతుంది. నీ దేహం నాకు ఇష్టమయ్యింది, నువ్వేం చేసినా కూడా నిన్ను నేను వదిలేసి వెళ్ళను అని చెప్తుంది. అది చూసిన మైకల్ కి చాలా భయం వేసి వెంటనే ప్రెస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి, దయచేసి నాపై ఎగ్జోర్సిజం చేయండి, నేను ఒక డీమన్ వశంలో ఉన్నాను, దయచేసి అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అయితే ప్రెస్ట్ ఆ విధంగా చేయడానికి ఒప్పుకోకుండా అతన్ని పంపించేస్తాడు. తర్వాత ఫినరల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లిన మైకల్, దయచేసి నాకు హెల్ప్ చేయండి, నేను డెవిల్ ఉందని నమ్ముతున్నాను, నన్ను కాపాడండి అని అతనితో కూడా అడుగుతాడు. అప్పుడు అతను, నీ కష్టానికి నేను కారణం కాదు, దీనికంత కారణం నువ్వే, నేను నీకు సహాయం చేయడానికి అవ్వదు అని అతన్ని పంపించేస్తాడు. అప్పుడు చాలా కోపగించుకున్న మైకల్ రిచువల్ చేసిన కపుల్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి ఆ వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నించి, నా దేహాన్ని ఎందుకు డీమన్ కి ఒప్పించారని అతన్ని కొడుతున్నప్పుడు అతని వైఫ్ గన్ పట్టుకుని వస్తుంది. వచ్చిన ఆమె మైకల్ ని గన్ నుండి భయపెట్టినప్పుడు మైకల్ అక్కడి నుండి బయటికి వెళ్తాడు. అలా మైకల్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని లోపల ఉన్న డీమన్ అతనితో మాట్లాడుతుంది. అందర్నీ నువ్వు చంపేయాలి, ఫస్ట్ నీ కూతుర్నే చంపమని అతన్ని ప్రేరేపిస్తుంది. అయితే తన కూతురంటే చాలా ఇష్టపడే మైకల్ ఆ విధంగా చేయడానికి ఒప్పుకోడు. అలా మైకల్ కి సరిగ్గా నిద్ర లేకుండా అతని కళ్ళ రంగు చేంజ్ అయ్యి అలాగే అతని కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా నెక్స్ట్ డే మైకల్ కి కొద్ది సమయం నిద్రపడుతుంది. అలాగే మేలుకుంటాడు. లేచి చూస్తే అతని చెయ్యంతా రక్తమై ఉంటుంది. అది చూసి కంగారు పడుతున్నప్పుడు బెత్ చాలా గట్టిగా అరుస్తుంది. ఏమైందని మైకల్ చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు మైకల్ తన కుక్కని తనకు తెలియకున్నట్టుగానే చంపేసి ఉంటాడు. అతని చెయ్యి రక్తమయ్యిండేది చూసిన బెత్ ఎలిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా రోజు రోజుకి మైకల్ కి తన కంట్రోల్లో ఉండటానికి సాధ్యం కాదు. అదే కోపంతో మైకల్ తన వర్క్ రూమ్ వస్తువులన్నిటినీ పగలగొడతాడు. తర్వాత దీనికి పరిహారం నేనే వెతకాలి అని తనపై తానే ఎగ్జోర్సిజం చేసుకోవడానికి స్టార్ట్ చేస్తాడు. అలా చేసిన వెంటనే కోపగించుకున్న అతనిలో ఉన్న డీమన్ అతన్ని దూరంగా నెట్టేస్తుంది. అయినా కూడా మైకల్ వదలకుండా ఒక ప్రొటెక్షన్ సింబల్ ని గీసి దాని లోపల కూర్చుని బైబిల్ ని చదువుతాడు. ఫస్టే దేవుడిపై నమ్మకం లేని మైకల్ ఇప్పుడు ఈ విధంగా పనిచేస్తుండటం వల్ల ఆ బైబిల్ మంటలో కాలిపోతుంది. తర్వాత ఆ డీమన్ కత్తితో మైకల్ ని గాయపరుస్తుంది. ఇంకా మైకల్ ఎంత ప్రయత్నించినా కూడా
ఆ డీమన్ అతన్ని వదిలేసి వెళ్ళదు. మైకల్ ప్రాణాలతో ఉన్న శవంలాగా మారిపోతాడు. సూదిని తన ఫింగర్ కి పూర్తిగా గుచ్చుకోవడం, అలాగే తనకు తానే గాయం చేసుకున్నా కూడా అతనికి ఎలాంటి నొప్పి కూడా తగులుతూ ఉండదు. అప్పుడు ఆ డీమన్ మళ్లీ అతనితో మాట్లాడుతుంది, తన కూతుర్ని చంపమని చెప్తూ ఉంటుంది. అప్పుడు మైకల్, అది నా నుండి సాధ్యం కాదు, నేను నా కూతుర్ని చంపను, కావాలంటే వేరే వాళ్ళను చంపుతాను అన్నప్పుడు, సరే వేరే వాళ్లే చంపమని డీమన్ చెప్తుంది. అప్పుడు మైకల్ కత్తిని పట్టుకుని బయటికి వెళ్తాడు. అయినా కూడా మైకల్ కి జనాలను చంపడానికి మనసొప్పుకోదు. అలా అదే బాధ నుండి ఇంటికి వస్తాడు. వచ్చిన అతను తన నుండి ఎలాంటి ప్రమాదం జరగకూడదని చేతికి బేడీ వేసుకుని దాన్ని మంచానికి లాక్ చేసుకుని పడుకుంటాడు. చాలా సమయం తర్వాత మేలుకున్నప్పుడు అతని చెయ్యి లాక్ నుండి ఫ్రీ అయి ఉంటుంది, అలాగే చేతులకంతా రక్తమై ఉంటుంది. అప్పుడు చాలా కంగారు పడిన మైకల్ బయటికి వచ్చినప్పుడు అతనికి టీవీలో ఒక ఫుటేజ్ కనిపిస్తుంది. అదేంటంటే మైకల్ పడుకున్నప్పుడు అక్కడికి జోర్డన్ వస్తాడు. అప్పుడు మైకల్ మెలకువలోనే ఉంటాడు. అయితే మెలకువలో ఉండేది మైకల్ కాదు, అతని లోపల ఉన్న డీమన్. అలా అతన్ని తన వైపు పిలిచిన డీమన్ ఆ లాక్ ని ఓపెన్ చేయడానికి చెప్తుంది. అప్పుడు జోర్డన్ దానికి వెతికి దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఆ ఫుటేజ్ స్టాప్ అవుతుంది. అప్పుడు చాలా కంగారు పడిన మైకల్ జోర్డన్ కి కాల్ చేసినప్పుడు అతని ఫోన్ పైనున్న రూమ్ నుండి రింగ్ అవుతున్నది వినిపించి వెంటనే అక్కడికి వెళ్లి చూస్తాడు. చూస్తే జోర్డన్ శవం వేలాడుతున్నది చూసి చాలా కంగారు పడతాడు. దాని నుండి మైకల్ చాలా ఏడుస్తాడు. ఇదంతా నా వల్లనే జరుగుతోంది, నేను ఎలాగైనా చనిపోవాల్సిందే అని ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా కూడా మైకల్ చనిపోవడానికి డీమన్ వదలదు. అప్పుడు మైకల్ దొరికిన టాబ్లెట్స్ అన్నీ ఎక్కువగా తిని చనిపోవడానికి ముందవుతాడు. అలా ఆ టాబ్లెట్స్ అన్ని తీసుకుని కెమెరా ముందుకు వెళ్ళి ఒక మాట చెప్తాడు, నేను చనిపోతున్నాను, ఈ వీడియో ఎవరికైనా దొరికితే దయచేసి నా కూతురికి చెప్పండి, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పిన వెంటనే డీమన్ అతని కడుపులో ఉన్న టాబ్లెట్స్ అన్ని బయటికి వచ్చేలాగా చేస్తుంది. తర్వాత అతన్ని చావడానికి వదలక, అలాగే బ్రతకడానికి కూడా వదలక టార్చర్ చేస్తుంది. తర్వాత ఆ డీమన్ జనాలను చంపు, అలాగే నీ కూతుర్ని కూడా చంపమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అప్పుడు అదే సమయానికి బెత్ ఎలీని ఇంటికి తీసుకుని వస్తుంది. వచ్చిన ఆమె ఇంటి పరిస్థితి చూసి చాలా కంగారు పడుతున్నప్పుడు వెనకనే ఉన్న అలాగే డీమన్ నుండి పూర్తిగా పొజెస్ అయిన మైకల్ ఆమె మెడ పట్టుకుని పైకెత్తి చంపేస్తాడు. అప్పుడు అక్కడికి ఎలి వచ్చినప్పుడు ఆమెను చూసిన మైకల్ ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తన కంట్రోల్కి వచ్చిన మైకల్ ఎలి వెంటనే ఇక్కడి నుండి పారిపో, నాకు దొరకకుండా ఎక్కడైనా హైడ్ అవ్వమని చెప్పిన వెంటనే ఎలి అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు డీమన్ మైకల్ని మళ్ళీ తన వశంలోకి తీసుకుని ఎలిని చంపడానికి వెళ్తాడు. అలా మైకల్ చాలా వైలెంట్గా మారి ఎలిని వెతుకుతాడు. అలా వెతికిన కొద్ది సమయంలోనే ఎలి దొరికిపోతుంది. ఇంకేమి మైకల్ తన కూతుర్ని చంపాలి అనుకున్నప్పుడు మైకల్ తన వైఫ్ ఆత్మతో సహాయం అడుగుతాడు. అడిగిన వెంటనే మైకల్ తన కంట్రోల్కి వస్తాడు. దొరికిన కొద్ది సమయంలోనే ఎలి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పేసి విండో ద్వారా కిందకు పడి చనిపోతాడు. అలా మైకల్ తన కూతురి ప్రాణాల కోసం తన ప్రాణాలను త్యాగం చేసుకుని ఆమె ప్రాణాలను కాపాడుకుంటాడు. ఇక్కడితో ద పొజిషన్ ఆఫ్ మైకల్ కింగ్ అనే మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.